వెల్కమ్ బ్యాక్ టు మనబడి వీడియోస్. రోజు ఉదయం విద్య ఉద్యోగ కెరీర్కు సంబంధించి న్యూస్ అందజేయడం జరుగుతుంది. 2 గంటల్లో 8 న్యూస్ పేపర్స్ చదివి ముఖ్యమైన అంశాలు తక్కువ సమయంలో ఎక్కువగా కవర్ చేయడానికి ట్రై చేస్తున్నాము. సో ఫ్రెండ్స్, వెంటనే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేసి నాలెడ్జ్ షేర్ చేసుకోండి. అలాగే మీకు నచ్చితే కామెంట్ చేయండి, నచ్చిన వాటి గురించి మొహమాటం లేకుండా కామెంట్స్లోనే చెప్పేసేయండి. సో ముందుగా ఇవాళ ముఖ్య అంశాలు అయితే చదువుదాము. ఫస్ట్ అయితే టీఎస్పీఎస్సీలో 9 పరీక్షలు రీషెడ్యూల్ జరిగింది, అలాగే గ్రూప్ 1 పరీక్ష లీక్ కాలేదు అనే స్పష్టత అయితే వచ్చింది. గేట్ 2023 రిజల్ట్స్ అయితే నిన్న విడుదల చేశారు. ఏపీలో డిఫరెంట్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అయిన ఎడ్సెట్, లాసెట్, పీజీసెట్, పీఈసెట్ ఈ రకంగా అన్ని సెట్స్ కానీ నోటిఫికేషన్స్ అయితే జారీ చేశారు. నిరుద్యోగులకు శుభవార్త, జాబ్ నోటిఫికేషన్స్ కూడా కవర్ చేయడం జరిగింది. సో మొత్తం మీద ఇప్పుడు డీటెయిల్ న్యూస్ అయితే చూద్దాము. టీఎస్పీఎస్సీ ఏప్రిల్ మేలో నిర్వహించి తలచిపెట్టిన పరీక్షలు రీషెడ్యూల్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రశ్నాపత్రాల లీకేజీకి పాల్పడిన నిందితుడి వద్ద త్వరలో నిర్వహించాల్సిన పరీక్షల ప్రశ్నాపత్రాలు కూడా ఉన్నట్లు దర్యాప్తులో బయటపడినట్లు సమాచారం. సో ఇందుమేరంగా మొత్తం కలిపి 9 పరీక్షలకు సంబంధించి మొత్తం అన్నీ కూడా పరీక్షలన్నీ కూడా వాయిదా పడేటట్టుగా టీఎస్పీఎస్సీ చైర్మన్ నిన్న జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పడం జరిగింది. సో ఇప్పటికే సిద్ధం చేసిన ప్రశ్నాపత్రాల స్థానంలో కొత్తవి సిద్ధం చేయనట్లు 2 రోజుల క్రితమే టీఎస్పీఎస్సీ చైర్మన్ బి జనార్దన్ రెడ్డి విలేకరుల సమావేశంలో చెప్పారు. కొత్త ప్రశ్నాపత్రాలు సిద్ధం చేయడానికి, ప్రింటింగ్ చేయడానికి కొంత సమయం పట్టే అవకాశం ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలో ఏప్రిల్ మే నెలలో టీఎస్పీఎస్సీ షెడ్యూల్ చేసిన 9 రకాల పోస్టులకు పరీక్షలు రీషెడ్యూల్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తోంది. సో ఇదైతే ఖచ్చితంగా అయితే రీషెడ్యూల్ అయితే అవుతాయి. దీనికి సంబంధించిన వార్తలు ఇంకా మనకు పూర్తిగా రాలేదు కాబట్టి ప్రజెంట్ అయితే రీషెడ్యూల్ అవుతాయి కాబట్టి దానికి తగ్గట్టుగా మీరు కూడా ప్రిపేర్ అయితే స్టార్ట్ చేయండి. అయితే గ్రూప్ 1 రాసిన అభ్యర్థులందరికీ కూడా శుభవార్త ఏంటంటే, గ్రూప్ 1 పరీక్ష మాత్రం పేపర్ లీక్ కాలేదని సిట్ దర్యాప్తు సంస్థ మాత్రం వెల్లడించింది. దాని వార్తలు అయితే చూద్దాము. సిట్కు సైబర్ ఫోరెన్సిక్ నిపుణుల ప్రాథమిక నివేదిక, ఫిబ్రవరి 7న ప్రవీణ్ పెన్డ్రైవ్లకి గ్రూప్ 1 సహా ఇతర ప్రశ్నాపత్రాలు, గత ఏడాది అక్టోబర్లోనే పూర్తయిన గ్రూప్ 1 పరీక్ష. సో దీని వార్తలు పూర్తిగా చూద్దాం. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ వ్యవహారంపై సాంకేతిక దర్యాప్తు చేస్తున్న సైబర్ ఫోరెన్సిక్స్ నిపుణులు తమ ప్రాథమిక నివేదికను గురువారం ప్రత్యేక దర్యాప్తు బృందానికి అందించారు. కేవలం అసిస్టెంట్ ఇంజనీర్ పరీక్ష పత్రాలు మాత్రమే లీక్ అయ్యాయని, గ్రూప్ 1 పేపర్లు పరీక్ష పూర్తయిన తర్వాత ప్రవీణ్ పెన్డ్రైవ్లకి చేరాయని, టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీస్ అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ గ్రాండ్ వాటర్ డిపార్ట్మెంట్కు సంబంధించిన పెన్డ్రైవ్ దాటి బయటికి రాలేదని తెలిపారు. కమిషన్ కంప్యూటర్లు అక్రమ చొరబాట్లు, నెట్వర్క్ మార్పు చేర్పులకు గుర్తించడానికి ఉన్నత ప్రత్యేక సాఫ్ట్వేర్ ఓపెన్ కాకపోవడంతో దర్యాప్తు ఆలస్యమవుతుందని అధికారులు చెప్తున్నారు. సో దీన్ని బట్టి ఏంటంటే, గ్రూప్ 1కి సంబంధించిన ఎగ్జామ్ పేపర్ మాత్రం ఇప్పటిదాకా అయితే బయటికి రాలేదు, అక్టోబర్లోనే ఎగ్జామ్ అయిపోయింది. కానీ ప్రవీణ్ కుమార్కి వచ్చిన గ్రూప్ 1 పరీక్ష అయితే మాత్రం ఫిబ్రవరిలో అతను కాపీ చేసినట్టు తెలిసింది. అయితే ఇంకొక తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, అతని ఫోల్డర్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో ఈ ఫోల్డర్స్ కన్నింటి కూడా లాక్స్ అయితే ఉన్నాయి. ఆ ఫోల్డర్స్ని ఓపెన్ చేయలేకపోతున్నారు ఇప్పటికీ స్టిల్ అది. సో వన్స్ ఆ ఫోల్డర్స్ కానీ ఓపెన్ అయితే దాంట్లో ఇంకా ఏమేమి క్వశ్చన్ పేపర్లు ఉన్నాయో తెలుస్తుంది. సో ఏ క్వశ్చన్ పేపర్ లీక్ అయ్యాయని తెలుస్తుంది. సో దీనికి సంబంధించి బీఎస్పీ అధినేత ప్రవీణ్ కుమార్ దీని గురించి ఒక సంచలనమైన వార్త అయితే చెప్పడం జరిగింది. ఏంటంటే, బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గ్రూప్ 1 ప్రిలిమ్స్ కూడా రద్దు చేయాల్సిందే అని చెప్పడం జరిగింది అన్నమాట. వివిధ చోట్ల లీకైన గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షకు రద్దు చేయకుంటే మరో 12 గంటల తర్వాత ఆమరణ నిరాహార దీక్ష దిగుతానని, ప్రభుత్వం స్పందించే వరకు దీక్ష కొనసాగిస్తానని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ప్రకటించారన్నమాట. బహుజన రాజ్యాధికారి గారి యాత్రలో భాగంగా గురువారం నాగర్ కర్నూలు జిల్లా తెలకపల్లి మండలంలోని వివిధ గ్రామాల్లో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రశ్నాపత్రాలు లీకేజ్తో తెలంగాణ 30 లక్షల మంది నిరుద్యోగుల భవిష్యత్తు అగమ్యోచారంలో పడిందని అన్నారు. సో మొత్తం మీద గ్రూప్ 1 ఎగ్జామ్ని అయితే కంపల్సరీ పోస్ట్పోన్ చేయాలని చెప్పేసి ప్రవీణ్ కుమార్ అంటడం జరిగింది. సో ఫ్రెండ్స్, మీరేమంటారు, ఇది ఎగ్జామ్ని పోస్ట్పోన్ చేయాలా లేకపోతే కంటిన్యూ చేయాలా అనేది కామెంట్ సెక్షన్లో అయితే పెట్టండి. తెలంగాణ రాష్ట్రంలో టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీక్ ఎంతో సంచలనం రేకెత్తించింది. ఎంతోమంది నిరుద్యోగాల అసహనానికి గురవుతున్నారు. ఇదే సందర్భంగా చాలామంది రోడ్డెక్కడం జరిగింది. రోడ్డెక్కిన విద్యార్థి సంఘాలు ప్రశ్నాపత్రాల లీకేజీపై నిరసనలు అయితే వెల్లువెత్తాయి. టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజ్ వ్యవహారంపై హైదరాబాద్లో వివిధ విద్యార్థి సంఘాలు గురువారం వేరువేరుగా ఆందోళన నిర్వహించారు. ఆయా ప్రాంతాల పోలీసు నిరసనకారులు అరెస్టు చేశారు. ఓయూజేఏసీ నిరుద్యోగుల ఆధ్వర్యంలో ఉస్మాన్ యూనివర్సిటీలోని లైబ్రరీ నుంచి ప్రగతి భవన్ ముట్టడికి భారీ ర్యాలీగా బయలుదేరి
చేరారు. పోలీసు అడ్డుకోవడంతో రోడ్డుపైన బైఠాయించి ఆందోళన చేశారు. లీకేజ్ నైతిక బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ రాజీనామా చేయాలని, టీఎస్పీసీ చైర్మన్ జనార్దన్ రెడ్డి కార్యదర్శకులను తొలగించాలని జేఏసీ చైర్మన్ శ్రీహరి నాయక్ డిమాండ్ చేయడం జరిగింది. సో ఏఐఎఫ్ కానీ ఏఎస్ఎఫ్ కానీ లేకపోతే పీడిఎస్యు నేతలు కానీ వీళ్ళందరూ కూడా ఈ దీంట్లో నిరసనలు అయితే వీళ్ళందరూ పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఏపీలో ఎడ్సెట్ పీజీసెట్ పీఈసెట్ లాసెట్ పీఈసెట్ సంబంధించిన నోటిఫికేషన్ ఏపీలో రావడం జరిగింది. రాష్ట్రంలో పలు ఉన్నత విద్యా కోర్సులు చేరేందుకు నిర్వహించే పీజీఈసెట్ లాసెట్ ఎడ్సెట్ పీఈసెట్ పీజీసెట్ షెడ్యూల్ను ఉన్నత విద్యామండలి గురువారం విడుదల చేసింది. అపరాధ రుసుము లేకుండా వివిధ అపరాధ రుసుములతో ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించేందుకు గడువులను ప్రకటించింది. అపరాధ రుసుము లేకుండా ఉండాలంటే ఇన్ టైంలోనే మీరు అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయాలి. ప్రవేశ పరీక్షల తేదీలను ఖరారు చేసింది. దరఖాస్తు స్వీకరణ ప్రక్రియలను పీజీసెట్ మార్చి 21, లాసెట్ మార్చి 23, ఎడ్సెట్ మార్చి 24, పీఈసెట్ మార్చి 23, పీజీసెట్ ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమవుతుందన్నమాట. అపరాధ రుసుముతో పీజీఈసెట్ మే 14, లాసెట్ మే 6, ఎడ్సెట్ మే 10, పీఈసెట్ మే 24, పీజీసెట్ మే 31 వరకు ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించుకోవచ్చు. అలాగే మే 28 నుంచి 30 వరకు అయితే పీజీఈసెట్ ఎగ్జామ్ ఉంటుంది. మే 24 లాసెట్, ఎడ్సెట్ మే 31 పీఈసెట్, అలాగే జూన్ 6 నుంచి 10 వరకు పీజీసెట్ ప్రవేశ పరీక్షలు అయితే ఉండటం జరుగుతుంది. దీనికి సంబంధించిన పూర్తి నోటిఫికేషన్ అయితే manabadi.co.inలో ఉంది. ఖచ్చితంగా అయితే నోటిఫికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకొని చూసుకోవచ్చు. అలాగే గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ గేట్, ఇది జాతీయ స్థాయి పరీక్ష. దీనికి ఫలితాలు ఐఐటి కాన్పూర్ విడుదల చేసింది. సర్వర్ సమస్య కారణంగా గంటల తరబడి వెబ్సైట్లో తెరచుకోవడంతో అభ్యర్థుల అసౌకర్యానికి లోనయ్యారు. సాయంత్రం 6 గంటలకు ఫలితాలు విడుదల చేసినప్పటికీ ఐఐటి కాన్పూర్ ప్రకటించిన సాంకేతిక కారణాల వల్ల రాత్రి 8 గంటల వరకు తెరుచుకోలేదు. బయోమెడికల్ ఇంజనీరింగ్లో 100కి 60 మార్కులు సాధించి తెలుగు అభ్యర్థి తాండవ శేష తల్పసాయి ఈయన శుంకర మొదటి ర్యాంకు సాధించారు. అనకాపల్లి జిల్లా సబ్బవరానికి చెందిన పాండూరి సాయి ఎలక్ట్రికల్ ఇంజనీర్ల 13వ ర్యాంకు సైవసం చేసుకున్నారు. ఐఐటీలు ఎన్ఐటీలు ఇతర ప్రతిష్టాత్మక విద్యాసంస్థల ఎంటెక్ కోర్సులు ప్రవేశానికి మొత్తం 29 సబ్జెక్టులు ఈ ప్రవేశాలు ఐఐటీలు నిర్వహిస్తారు. సో ఐఐఎస్ఎస్లో ఎంటెక్ చేస్తాం మా సో ఈయనకి ఫస్ట్ ర్యాంక్ రావడం జరిగింది. వీళ్ళ ఫాదర్ కార్పెంటర్, అలాగే అమ్మ గృహిణి. పాలిటెక్నిక్ డిప్లొమా తర్వాత ఈసెట్ రాసి విశాఖపట్నంలో ఆంధ్ర వర్షలో 21 బీటెక్ పూర్తి చేసి ప్రస్తుతం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఉద్యోగం చేస్తున్నారు. గేట్ ర్యాంకు ద్వారా బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్లో ఎంటెక్ విఎల్ఎస్ఐ స్పెషలైజేషన్ చేస్తానని చెప్పేసి దానికి మంచి డిమాండ్ ఉందని చెప్పేసి పాండూరు సాయి అంటే జరిగింది. ఈయనకు 13వ ర్యాంక్ రావడం జరిగిందనమాట. సో ఇది నిన్న గేట్ సంబంధించిన రిజల్ట్స్ వచ్చాయి. దీనికి సంబంధించిన రిజల్ట్స్ మొత్తం పూర్తి వివరాలు అండ్ దానికి సంబంధించిన లింక్ తర్వాత రిజల్ట్స్ డౌన్లోడ్ manabadi.co.in వెబ్సైట్లోనే ఖచ్చితంగా చూసుకోండి. అలాగే వివిధ జాబ్ నోటిఫికేషన్స్ చూద్దాం. హైదరాబాద్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీరాజ్ తాత్కాలిక ప్రతిపాదికన కింద పోస్టులో భర్తీకి ప్రకటన విడుదలైంది. మొత్తం ఖాళీలు 4, పోస్టులు వచ్చి రీసెర్చ్ అసిస్టెంట్, ఫైనాన్స్ మేనేజ్మెంట్ కన్సల్టెంట్. అర్హతలు వచ్చి సోషల్ సైన్సెస్లో పీజీతో పాటు రూరల్ డెవలప్మెంట్ రీసెర్చ్ ఏరియాలో 2 ఏళ్ల అనుభవం అయితే ఉండాలి. దరఖాస్తు అయితే ఆన్లైన్లో చేసుకోవచ్చు. చివరి తేదీ వచ్చి మార్చి 25న career.niardpr.inలో మళ్ళీ పూర్తి నోటిఫికేషన్ అయితే ఉంది. దాన్ని అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. అలాగే సిఆర్పిఎఫ్లో ఖాళీలు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ కింద ఖాళీల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. దీని గురించి నేను పూర్తి వివరాలు చెప్తూ ఒక వీడియో చేశాము. నిన్నటి న్యూస్లో అయితే ఉంది. మొత్తం ఖాళీలు 9212 పోస్టులు కానిస్టేబుల్ టెక్నికల్ అండ్ ట్రేడ్స్మెన్, ట్రేడ్లో వచ్చి డ్రైవర్, క్యాబ్లర్, కార్పెంటర్, టైలర్, బగ్లర్, గార్డనర్ తదితరులు. దరఖాస్తు ఆన్లైన్లో చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన ఆన్లైన్ వచ్చి crpf.gov.in. ఆఖరి తేదీ వచ్చి April 25. అలాగే ఐఐటీలో బిలాయ్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీల కింద ఖాళీలకు ప్రకటన విడుదల చేశారు. జూనియర్ రెసిడెంట్, మెడికల్ ఆఫీసర్, స్టాఫ్ నర్సు, అసిస్టెంట్ తదితరులు. సో దీనికి సంబంధించిన వెబ్సైట్ వచ్చి ఐఐటి బిలాయ్.ac.in. సో ఇవే మొత్తం ఈరోజు జాబ్ నోటిఫికేషన్స్. అలాగే నెక్స్ట్, కెనడాలో నకిలీ పత్రాల కలకలం, 700 మంది భారతీయ విద్యార్థులకు బహిష్కరణ గండం. సో నకిలీ పత్రాల కారణంగా కెనడాలో సుమారు 700 మంది భారతీయ విద్యార్థులు ఇబ్బందులు పడిపోయారండి. సో విద్యా సంస్థలో ప్రవేశాల కోసం వారు ఇచ్చిన పత్రాల్లో కొన్ని నకిలీవి ఉన్నట్లు అక్కడ ఉన్నత అధికారులు గుర్తించారు. దీంతో ఆ విద్యార్థులకు కెనడియన్ బార్డర్ సెక్యూరిటీ ఏజెన్సీ సిబిఎస్ఏ నుంచి డిపార్ట్
డిపార్టేషన్ లెటర్లు అందినట్లు సమాచారం. తద్వారా వారు కెనడా నుంచి బహిష్కరణ ఖండానికి ఎదుర్కొంటున్నారు తెలుస్తుంది. వీరిలో పంజాబ్ జలంధర్ నుంచి వెళ్ళిన వాళ్ళు ఉన్నట్లు తెలుస్తుంది. సో ఇది పూర్తిగా మీరు అర్థం చేసుకోవాలి, ఎందుకంటే భారతదేశంలో చాలా యూనివర్సిటీస్ అన్నీ కూడా ఫేక్ సర్టిఫికేట్స్ ఇవ్వడం మొదలైంది. సో డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అంటే ముందు వాళ్ళు ఫేక్ సర్టిఫికేటే ఇవ్వడం జరిగింది. సో ఖచ్చితంగా మీరు కర్ణాటకలో కొన్ని యూనివర్సిటీస్ ఉన్నాయి, సో అలాగే మన నార్త్ ఇండియాలో కూడా చాలా యూనివర్సిటీస్ ఉన్నాయి. సో ఇట్లాంటివన్నీ యూనివర్సిటీస్ గురించి జాగ్రత్తగా ఆలోచించి మీరు డిగ్రీ కానీ లేకపోతే పీజీ కానీ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇట్లాంటి సర్టిఫికేట్స్ని ఫేక్ యూనివర్సిటీస్ లిస్ట్ యూజీసీ వాళ్ళు ప్రతి సంవత్సరం అందుబాటులో ఉంచుతారు. మనబడిలో ఫేక్ యూనివర్సిటీస్ లిస్ట్ అని చెప్పి లిస్ట్ మొత్తం ఉంది. సో ఇట్లాంటి యూనివర్సిటీలో మీరు కష్టపడి చదివి మీరు ఫలితాలు సంపాదించినా కూడా అక్కడ వచ్చే సర్టిఫికేట్స్కి అయితే వాల్యూ లేదు. మన భారతదేశంలోనే కాదు ఇతర దేశాల్లో కూడా ఈ సర్టిఫికేట్స్ని బ్యాన్ చేయడం జరిగింది. ఆ రకంగా 700 మంది విద్యార్థులు ఇప్పుడు బహిష్కరణకు గురయ్యారు కెనడాలో. సో ఇట్లాంటివన్నీ పైన జాగ్రత్త వహించి మీరు యూనివర్సిటీస్ని ఎంచుకొని దాని నుంచి మీరు గ్రాడ్యుయేషన్ పొందాలని విజ్ఞప్తి.